హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా అయితే చాలా చాలా బాగున్నాను. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటిదంటే నెహ్రూ జూలాజికల్ పార్క్ అనమాట. సో ఇది ఎక్కడ కాదు, మన హైదరాబాద్లో. సో మనం ఇక్కడికి బస్సులో ఎలా చేరుకోవాలి అండ్ మనం ఇక్కడ టికెట్ ఎలా తీసుకోవాలి, సో ఎవ్రీథింగ్ నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూసేయండి. సో ఇది అయితే మనకి ఎంట్రెన్స్ అనమాట. సో మనం ఇక్కడికి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో లోపలికి ఇక్కడ వెళ్ళిందా చూసారు కదా, వీకెండ్ వస్తే మాత్రం ఫ్రీ ఉండదు అనమాట ఇక్కడ టికెట్ కౌంటర్ అదంతా. సో ఇది ఫుల్గా ఉంది, టికెట్ అయితే దొరకడం కూడా కష్టం, బట్ అలా ఉందన్నమాట. సో నేనైతే ఏం చేశానంటే సింపుల్గా ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాను అనమాట ఇక్కడ టికెట్ అయితే. సో ఇక్కడ స్కాన్ చేయగానే మనకి లోపలికి పంపించేస్తారు. ఇంకొకటి, లోపలికి మనకి మన బ్యాగ్స్ ఏవి కూడా ఇక్కడైతే అలో లేదు, నిషేధం అనేసి అక్కడ రాశారనమాట. సో బోర్డు ఉంది. సో మనకు అక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే వెళ్ళి అక్కడ మన బ్యాగ్స్ అవన్నీ అక్కడ పెట్టేసి వాళ్ళ బ్యాగ్ ఇస్తారు. సో ఒక్క బ్యాగ్కి అయితే 20 రూపీస్ తీసుకుంటారు. సో అలా మనకి వాళ్ళు బ్యాగ్ ఇస్తారనమాట. సో అది తీసుకొని లోపలికి అయితే వెళ్ళచ్చు. ఇది అయితే ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. సో మన ఇక్కడ సఫారీ అనేసి ఉంటుంది. సో సఫారీ టికెట్ సపరేట్ అనమాట. సో అడల్ట్స్కి వచ్చేసి 70 రూపీస్ అండ్ సఫారీ టికెట్ కూడా 70. సో చైల్డ్కి వచ్చేసి 50 రూపీస్. ఇలా ఉందన్నమాట. సో నేనైతే ఇక్కడ సఫారీ కూడా తీసుకున్నాను అనమాట, బట్ తీసుకున్నాను, అంత ఎంజాయ్మెంట్ అయితే చేయలేదు సఫారీలో అయితే. సో మీకు కూడా అయితే నేను చాలా క్లియర్గా అయితే నేను చెప్తున్నాను, ఎవరైనా మీరు వెళ్ళే వాళ్ళు అయితే కానీ సఫారీ టికెట్ అయితే అస్సలు తీసుకోకండి. సో మనం తీసుకొని అయితే అంటే ఏంటి ఎంజాయ్ చేయలేదు. సో మనకి ఎక్కడ యానిమల్స్ చూపిస్తామరు, సో నాట్ గ్యారంటీ అనేసి ఈ విధంగా చెప్పారనమాట. సో మేము అనుకున్న నాట్ గ్యారంటీ అంటే ఏదన్నా అవుతుందేమో, హాని జరుగుతుందేమో అనేసి అనుకున్నాం కానీ, బట్ అక్కడ ఏది కూడా మేము చూడలేదు. వాళ్ళైతే బస్సులో లోపలికి తీసుకెళ్ళాలి, బట్ ఏది చూడలేదన్నమాట అక్కడ. సో అమౌంట్ అయితే వేస్ట్ అయిందని అయితే మేమైతే అనుకుంటా ఉన్నాం. సఫారీ అయితే మీరు వెళ్ళకండి, ఊరికే మనీ వేస్ట్ అవుతుంది. సో మన యానిమల్స్ ఇక్కడే మనం పార్క్లో, జూ పార్క్లోనే మనం దగ్గర నుంచి చూడొచ్చు. సో సఫారీలో అయితే చూడడానికి లేదు. సో మనం ఊరికే మనం బస్సులో జర్నీ చేసినట్టు ట్రావెల్ చేసినట్టుగా ఉంటుంది. ఇక అంతే, ఏంటంటే మనకి జంగల్ ఉంటుంది. సో ఆ జంగల్ చూడడానికి లోపలికి వెళ్ళాలంటే ఇంకేది ఉండదు ఆడ. సో మనకి బస్సు దిగడానికి కూడా ఉండదు అనమాట అక్కడైతే. సో పార్క్లోనే మనం ఈజీగా అయితే చూసేయచ్చు, అన్ని యానిమల్స్ చూసేయచ్చు అనమాట. సో మనకి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇదైతే క్యాంటీన్ అనమాట, ఫుడ్ కోర్ట్ ఇక్కడ. ఇక్కడ మనకి బిర్యానీ, వెజ్ బిర్యానీ, సో ఎవ్రీథింగ్ ఇక్కడైతే మనకి ఫుడ్, సో మనకి స్నాక్స్ ఇవన్నీ అయితే అక్కడ దొరుకుతాయన్నమాట. సో చాలా బాగుంటుంది ఫుడ్ కూడా, ఏది తీసుకున్నా 70 రూపీస్. అండ్ చికెన్ బిర్యానీ ఓన్లీ వచ్చేసి 140 రూపీస్ అనమాట, వెజ్ బిర్యానీ 70 రూపీస్. సో ఇలా మనకి ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది. సో మన ఫుడ్ కూడా ఇక్కడ అలో ఉంది, వెళ్ళి లోపల అయితే తినొచ్చు అనమాట. సో అలా ఫుడ్ అలో లేదు, అలాంటిది ఏం లేదు, వెళ్ళి ఇక్కడ తినొచ్చు హ్యాపీగా. అయితే మనం ఇక్కడ వన్న భోజనాలలాగా ఇక్కడ చేయొచ్చు అనమాట, అండ్ చాలా బాగుంటుంది. సో ఇంకొకటి ఏంటిదంటే ఇంకో బస్సులో ఎలా రావాలి అంటే, మనం సికింద్రాబాద్ నుంచి అఫ్జల్గంజ్కి మనం బస్సులో రావాలి, 8 నెంబర్ బస్సు ఎక్కాలన్నమాట అఫ్జల్గంజ్కి. సో అఫ్జల్గంజ్లో దిగిన తర్వాత సో అక్కడి నుంచి మనకి ఇక్కడ మళ్ళీ నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చేసి మళ్ళీ బస్కి రావాలి. సో అక్కడి నుంచి అక్కడికి మనకి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. బస్ నెంబర్ వచ్చేసి 1 ఉంటుంది. సో మనకి ఎంట్రన్స్లోనే ఆపుతారు బస్సు అనమాట. సో మనం కొంచెం రోడ్ క్రాస్ చేసుకుంటే నెహ్రూ జూలాజికల్ పార్క్ దగ్గరికి అయితే మనం వచ్చేయచ్చు. సో ఇంకోటి, బస్ టికెట్ ఎలా తీసుకోవాలంటే మనం సింగిల్గా అయితే తీసుకోవద్దు. సో మనం తీసుకుంటే ఎక్కువగా కాస్ట్ అవుతుంది అనమాట. సికింద్రాబాద్ నుంచి రారు కదా, సో ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా. సో అలా అనేసి 1 డే వచ్చేసి బస్ పాస్ లేడీస్కి ఉమెన్స్కి అయితే 80 రూపీస్ ఉంటుంది, అండ్ మెన్స్కి అయితే 100 రూపీస్ ఉంటుంది అనమాట. ఈ టికెట్ అయితే 24 అవర్స్ ఉంటుంది. సో 24 అవర్స్ మనం ఏ బస్ అయినా సరే, మెట్రో బస్ అయినా సరే, ఆర్డినరీ బస్ అయినా సరే, మనం ఏ బస్ అయినా సరే ఎక్కి దిగచ్చు అనమాట. సో మనకి ఇంకొకటి 6 అవర్స్ ఉంటుంది అనమాట. 6 అవర్స్ టికెట్ అయితే మనకి ఓన్లీ 50 రూపీస్, లేడీస్కైనా 50, మెన్స్కైనా 50 రూపీస్. సో మనకి ఇదైతే 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ టికెట్ టైమింగ్ అయితే. 10:30 నుంచి మనకి 4:30 వరకు మనకి ఈ టికెట్ ఉంటుంది అనమాట. సో ఇదైతే 50 రూపీస్. 100 రూపీస్ టికెట్ అయితే మనకి 1 డే 24 అవర్స్ వరకు ఉంటుంది అనమాట. సో మనం 2 కూడా తీసుకోవచ్చు మనకు కావాలంటే. నేనైతే 1 డే కూడా తీసుకున్నాను అనమాట. సో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఏ విధంగా అయితే నేను
తీసుకున్నాను. సో నేను ఇలా అయితే మీకు చెప్తున్నాను అనమాట. అంటే 6 అవర్స్ అంటే 6 అవర్స్లో మనం తిరిగి మళ్ళీ వెళ్ళలేము కదా, చేరుకోలేము కదా. సో అందుకనేసి బెటర్ ఏంటంటే 1 డే టికెట్ తీసుకోవడం అయితే చాలా బెటర్ అనమాట. సో చూసారు కదా, ఇక్కడైతే యానిమల్స్ అయితే ఇక్కడైతే చాలా దగ్గర నుంచి చూసాం, కానీ సఫారీలు అయితే చూడలేదు. బట్ సఫారీ వేస్ట్ అయింది. సో ఇక్కడైతే చాలా యానిమల్స్ ఉన్నాయి, అండ్ ప్రతి యానిమల్స్ కూడా ఇక్కడైతే చాలా దగ్గర నుంచి అయితే చూసామన్నమాట, చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడైతే. సో ఇవి అయితే వచ్చేసి మ్యూజియం అనమాట. ఇది మనకి జూ పార్క్లోనే ఉంటుంది మ్యూజియము. సో ఇవైతే మనకి టైగర్, లయన్, సో క్యాట్, మంకీ, సో వీటి పిల్లలు ఇవి నెలలు నిండగానే పుట్టి ఉంటాయి కదా, ఈ పిల్లలు అనమాట అబార్షన్ అయిపోయినాయి వాళ్ళకి. సో ఇవైతే చనిపోయినాయి. ఈ విధంగా అయితే మనకి మ్యూజియంలో పెట్టారనమాట. సో ఇది చూసి చాలా బాధ వేసింది నాకైతే. చాలా క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇవైతే చిన్న చిన్న పిల్లలు అయితే. సో చాలా బాధ వేసింది నాకు. ఏంటి ఇది ఇంత మనకి మనుషులకి అయితే జంతువులు కూడా ఈ విధంగా అవుతుందా అనేసి. సో నేనైతే చాలా బాధపడ్డాను. ఏంటైతే ఆ చిన్న చిన్న పిల్లలనైతే చాలా ముద్దు ముద్దుగా క్యూట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి అవైతే ఇవి అయితే. సో వీటి టైగర్, లయన్ ఇవి కూడా వాటి పిల్లలు అనమాట, ఇవి కూడా చనిపోయినవి. సో ఈ విధంగా అయితే మ్యూజియంలో పెట్టారు. సో ఇది కూడా చాలా బాగుంది మ్యూజియం కూడా. ఇక్కడ చూసారు కదా టైగర్, ఇది ఇంకోటి. నా వీడియో మీరైతే పూర్తిగా నా వీడియోస్ 3 మినిట్స్ కంటే ఎక్కువగా చూడండి. సో 3 మినిట్స్ కంటే తక్కువగా చూస్తే ఏంటంటే నాకు వ్యూస్లోకి రాదనమాట, సో కౌంట్ అవ్వదు. సో 3 మినిట్స్ అయితే కంపల్సరీ చూడండి వీడియో అయితే ప్లీజ్. నేను ఎంతగానో ఇంతగానో కష్టపడుతున్నా కదా, సో ఈ కష్టానికి అయితే నాకు కూడా కొంచెం సాటిస్ఫై అవ్వాలి కదా. సో మీరైతే 3 మినిట్స్ అయితే వీడియో కంపల్సరీగా అయితే చూడండి. సో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో. ఆ సఫారీలో వెళ్ళడానికి ఇంకొక విషయం ఏంటిదంటే, సో అక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే 1-2 అవర్స్ వెయిట్ చేయాలి. అది కూడా ఒకరి మీద ఒకరు తోసుకొని అయితే వెళ్తున్నారు అక్కడికైతే. సో వెళ్ళినందుకు మాకైతే హ్యాపీ లేదు, సాటిస్ఫై లేదు, ఫుల్ డిసప్పాయింట్ తప్ప ఇంకేది లేదనమాట అక్కడైతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తే నేనైతే ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకైతే వస్తానన్నమాట. సో 3 మినిట్స్ కంటే ఎక్కువగా వీడియో అయితే చూడండి. సో మీరైతే 3 మినిట్స్ కంటే ఎక్కువగా చూస్తే నాకైతే వ్యూస్ కౌంట్లోకి అయితే వస్తాయన్నమాట. సో మీరు దేనికంటే 3 మినిట్స్ కంటే తక్కువగా చూస్తే నాకైతే వ్యూస్ కౌంట్లోకి అయితే కౌంట్ అవ్వదు. సో 3 మినిట్స్ కంటే మీరు ఎక్కువగా చూడండి. సో ఐ హోప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బై బై.